वेलकम टू अर्चनास वंटिल्लु इप्पुडु मनं पनीर टिक्का पिज़्ज़ा एला चेयालो चूद्दां माय नेम इज़ निधि मरी ई रेसिपी की कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे कर्ड 1 कप बेसन 2 टेबल स्पून्स गरम मसाला 1 टीस्पून जिंजर गार्लिक पेस्ट 1 टीस्पून साल्ट 1 टीस्पून रेड चिली पाउडर 1 टीस्पून ऑयल 2 टेबल स्पून्स लेमन 1 पनीर 1 कप ऑनियंस 2 टोमेटोस 2 होममेड पिज़्ज़ा बेस चीज माइनस पिज़्ज़ा सॉस चीज स्प्रेड एंड मिक्स्ड हर्ब्स इपुरु ओक बाउल लो पेरुगु बेसन गरम मसाला साल्ट रेड चिल्ली पाउडर ऑयल जिंजर गार्लिक पेस्ट वेसुकोवाली तर्वात लेमन स्क्वीज चेयाली ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా కలుపుకోవాలి ఇంత స్మూత్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో పన్నీర్ వేసుకోవాలి బాగా కలుపుకొని 30 మినిట్స్ మారినేట్ చేయాలి ఒక కళాయిలో ఆయిల్ వేడి చేసుకొని మారినేట్ చేసిన పన్నీర్ వేయాలి ఇప్పుడు ఈ పన్నీర్ని 2 మినిట్స్ కుక్ చేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసుకొని కొంచెంసేపు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు హోమ్మేడ్ పిజ్జా పీస్ పైన పిజ్జా సాస్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి चीज स्प्रेड स्प्रेड चेयाली इपुरु मायनेज वेसी स्प्रेड चेयाली ఇప్పుడు పన్నీర్ టిక్కా మసాలా పిజ్జా బేస్ పైన వేసి స్ప్రెడ్ చేయాలి
ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత చీజ్ పిజ్జా బేస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్డ్ హెర్బ్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జాని ఓవెన్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఓవెన్ డోర్ ఓపెన్ చేసి పిజ్జాని ఓవెన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రిల్ మోడ్లో 4 మినిట్స్ టైమర్ సెట్ చేసుకోవాలి. ఫోర్ మినిట్స్ టైమర్ సెట్ చేసుకున్నాక స్టార్ట్ బటన్ నొక్కాలి. ఓవెన్లో పిజ్జా రెడీ అవుతుంది. ఇప్పుడు నాకు ఇష్టమైన పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిజ్జాని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. నేను నీ పిజ్జాని ఎప్పుడో తినేసాను, చాలా బాగుంది. మరి మీరు కూడా ఈ టేస్టీ టేస్టీ పిజ్జాని ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే అచ్చనాస్ వంటి ఇల్లుకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.